హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ విజయాల ఖాతాలో మరో గెలుపు నమోదు కానుందా? ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించగలిగింది. ఈ ఎన్నికలలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలైన గేమ్ చేంజర్గా నిలిచారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించారు. దారుణ ఓటమితో వైసీపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలలో వరుస విజయాలను నమోదు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత జరిగిన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో సైతం వైసీపీ నాయకులు సత్తా చాటారు. స్టాండింగ్ కమిటీలో ఉన్న 5 స్థానాలకు గాను 5 వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో టీడీపీ విజయం కోసం మంత్రి టీజీ భరత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు సమరం విశాఖకు మారింది. స్థానిక సంస్థల కోటా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు బొత్సకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి పీలా గోవింద్తో పాటు పెందుర్తి నేత గండి బాబ్జీ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గెలుపుపై వైసీపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు. స్థానిక సంస్థలలో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది. వైసీపీదే ఆధిక్యత. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం ఓట్లు 841 ఉండగా అందులో వైసీపీ బలం 615గా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలు ఉంటే తప్ప టీడీపీ కూటమి విజయం సాధించే పరిస్థితి లేదు. దీంతో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలంటే ఇంత తక్కువ సమయంలో జరిగే పని కాదు. ఈ లెక్కను చూసుకుంటే విశాఖలో కూడా టీడీపీ ఓటమి దిశగానే పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ కూటమి గెలవడం కష్టమే అని రాజకీయ పండితులు చెబుతున్నారు.